ఆవాసంగా చిన్న రేకుల ఇల్లు, అందులో 10 మంది కుటుంబ సభ్యులతో పూట గడిచేందుకు తిప్పలు. భార్య చనిపోతే దహన సంస్కారానికి కూడా ఇబ్బందులు. ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ అతి కష్టం మీద 500 ఏళ్ల నాటి అత్యంత అరుదైన కిన్నెర వాయిద్య పరిజ్ఞానాన్ని నమ్ముకున్న ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఆయనే దర్శనం మొగలయ్య. ఆయన స్వస్థలం నాగర్కర్నూలు జిల్లా లింగాల మండలం అవసలకుంట గ్రామంలో బతుకు తెరువు కష్టమవడంతో 8 ఏళ్ల క్రితం 3 కొడుకులు 2 కూతుళ్లతో కలిసి హైదరాబాదుకు వచ్చారు. సింగరేణి కాలనీ గుడిసెల్లో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. తాత ముత్తాతల నాటి నుంచి వంశపారంపర్యంగా కొనసాగుస్తున్న 12 మెట్ల కిన్నెర వాయిద్య కళనే మొగలయ్య నమ్ముకున్నారు. మొగలయ్య 8 ఏళ్ల వయసులోనే కిన్నెర సాధనను మొదలుపెట్టారు. ఊరూరా ప్రదర్శనలు ఇస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 2 ఏళ్ల క్రితం భార్య శంకరమ్మ మృతి చెందగా దహన సంస్కారాలు చేసుకోలేని పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. 2వ కుమారుడు నరాల సంబంధిత వ్యాధితో ఇంటికే పరిమితమయ్యారు. అయితే కిన్నెర వాయిద్య కళలో పరిజ్ఞానంతో ఆలస్యంగానైనా మొగలయ్యకు గుర్తింపునిచ్చింది. కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దమడుమూరుకు చెందిన డాక్టర్ రంగయ్య పీహెచ్డి కోర్సులో భాగంగా మొగలయ్య జీవిత చరిత్రను ప్రచురించారు. ఫలితంగా మొగలయ్యను ప్రభుత్వం గుర్తించింది, ఉగాది పురస్కారంతో సన్మానించింది. 8వ తరగతి సాంఖ్యిక శాస్త్రంలో మొగలయ్య జీవిత గమనాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ను మొగలయ్యతోనే పాడించారు. దీంతో మొగలయ్య పేరు మారుమ్రోగింది. మొగలయ్యకు పవన్ 2 లక్షల రూపాయలు సాయాన్ని కూడా అందజేశారు. పులి పిల్ల జాగా లేక ఉట్టిన్నమ్మ